अभिवृद्धि कमिटी अभिवृद्धि कमिटी आध्वर्यंलो अद्दंकि पट्टण प्रजलकु विद्यालयालकु उपाध्यायुलकु अलागे अद्दंकिपट्टण प्रजलकु मोक्कलनु उचितंगा पंपिणी चेस्तुन्नारनि अवसरमैन वारु संप्रदिस्ते वारिकि गानुक वेप उसिरि तदितर मोक्कलनु अंदजेयडं जरुगुतुंदनि त्रिमूर्तुलु तेलिपारु వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ సమయంలో మొక్కలు నాటితే పెరిగి పెద్దవవుతాయని త్రిమూర్తులు చెప్పారు. మొక్కలు తీసుకెళ్లే వారు ఇంటి ముందు నాటుకోవాలని మంచి ఆక్సిజన్ పొందాలని వారు కోరారు. ఆక్సిజన్ లభించక ఎంతో మంది ఇబ్బందులు పడ్డారని మంచి ఆక్సిజన్ పొందాలంటే ఇంటి ముందు చెట్టు అనేది ఉండాలన్నారు. పట్టణంలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో వేర మొక్కలు నాటుతున్నారని త్రిమూర్తులు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే మొక్కలు అనేవి దోహదపడతాయి అని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మొక్కలు నాటాలని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ తరపున త్రిమూర్తులు పేర్కొన్నారు. అద్దంకి పట్టణ ప్రజలకు వివిధ విద్యాలయాల ఉపాధ్యాయులకు అలాగే అద్దంకి పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు వివిధ విద్యాలయాల ఉపాధ్యాయులకు ప్రజలందరికీ కూడా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ వారి విజ్ఞప్తి. ఈ వర్షాకాలంలో మొక్కలు వేసి సంరక్షించే వృక్ష ప్రేమలకు వివిధ రకాలైన మొక్కలు ఉచితంగా మా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ తరపున అందజేస్తాము. ఎవరైనా మొక్కలు కావాల్సిన వారు ఇప్పుడు అయితే జామ, ఉసిరి, సీతాఫలం, పచ్చ తొరాయి, ఎర్ర తొరాయి, గంగిరాబి మొదలగునవి ఉన్నవి. ఈ మొక్కలు కావాల్సిన వారు మా ఇంటి దగ్గరకు వచ్చి ఉచితంగా మొక్కలు తీసుకెళ్ళవచ్చును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఎంపీపీ స్కూల్ కాకానపాలెం పక్కన మా ఇంటి దగ్గరికి వచ్చి ఎవరెవరు కావాల్సిన మొక్కలు వాళ్ళు ఉచితంగా పొందవచ్చును. మొక్కలు వేసి సంరక్షించే వాళ్ళే మొక్కలు తీసుకెళ్ళి సద్వినియోగపరచుకోనండి. ఎందుకంటే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేసే తలంపుల భాగంగా మేము నర్సరీ నుంచి తీసుకొచ్చి ఉచితంగా మేము ట్రాన్స్పోర్ట్ ఖర్చులను భరించి ప్రజలకి స్కూల్స్లో గవర్నమెంట్ అన్ని ఉపాధ్యాయులకు కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మొక్కలు 5 మొక్కలైనా 10 మొక్కలైనా ప్రతి ఏళ్ళ ప్రజలకు 1 మొక్కైనా 2 మొక్కలైనా అట్లాంటి అందరికి కూడా ఆ మొక్కలు ఉన్నంత వరకు మేము ఉచితంగా అందజేయగలము. కావాల్సిన వారు సంప్రదించండి 9848749799 మరియు 9848460677 ఈ నంబర్లకు సంప్రదించి మొక్కలు ఉచితంగా పొందవచ్చును. ఈ వర్షాకాలంలో వృక్ష ప్రేమికులకు సరైన టైము కాబట్టి మీ బజార్లందు కానీ లేక మీ స్కూల్స్ ఎందు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా ప్రభుత్వ కార్యాలయాలందా లేకపోతే మీ చావడిలో కానీ ఎక్కడైనా సరే ఈ ఉసిరి, సీతాఫలం, జామ ఈ అనేక రకాల మొక్కలను తీసుకెళ్ళి మీరు వేసుకునవచ్చును. మరియు మీరు ఏవైనా ఫలాలు తిన్న ఎడల వాటి గింజలను కూడా ఎండబెట్టి వర్షాకాలం వేస్తే అవి కూడా మొలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక రకాలుగా పాటుపడాలని ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్క వేసి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉందని మేము తెలియజేసుకుంటున్నాము. కాబట్టి అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసి మొక్కలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాము. గ్రానైట్ ఇసుక రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెచ్చరించారు. వీటిపై నిరంతరం నిఘా ఉంచారని చెప్పారు. అద్దంకి పట్టణంలో స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దంకి, బలిపురు, వసంతమాగులూరు మండలాల పరిధిలో గత 2 రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. బలిపురు మండలంలో పిల్లలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న 2 లారీలను పట్టుకున్నామని తెలిపారు. నలుగురును అరెస్టు చేసి కేసు నమోదు చేశామని చెప్పారు. సమీపంలో హర్షిణి బాలాజీ గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ ను గుర్తించడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ నుంచి తీసుకుని వచ్చి అమ్ముతున్న 135 మద్యం బాటిళ్లను బలిపురు మండలంలో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో రమేష్ రామరాజును అరెస్టు చేశారు. అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వెంపరాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ను పట్టుకుని బొల్లర వాహనాన్ని సీజ్ చేశామన్నారు.
గ్రానైట్ డిస్కరేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించి ప్రజల వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అద్దెంకి సిఐ రాజేష్, అద్దెంకి బలిపుర్వ సంతమాగులూరు ఎస్ఐ లక్ష్మీ భవాని, నాగశివ నారాయణ రెడ్డి, అద్దెంకి ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు. అద్దెంకి సర్కిల్లో ముఖ్యంగా అద్దెంకి బలిపుర్వ సంతమాగులూరు ప్రాంతంలో ఈ గ్రానైట్ వాళ్ళు బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తూ దానికి సహకరిస్తున్నారు. దాంతో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం, దాంట్లో రాత్రి బల్లికురవ పరిస్థితి పరిధిలో ఒక రెండు లారీలను సీజ్ చేసి వాళ్ళని ఒక్కొక్క లారీలో ఉన్నటువంటి డ్రైవర్ వాళ్ళ అసిస్టెంట్ అట్లంటే వాళ్ళు మొత్తం నలుగురు అరెస్ట్ చేసి గ్రానైట్ని లారీని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవి హర్షిణి గ్రానైట్స్ అండ్ బాలాజీ గ్రానైట్ సంబంధించిన వాళ్ళు వేమవరం, వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుని జరుగుతుంది. అట్లాగే నిన్న దినమే బండిపుర ప్లేస్లోనే ఒక రమేష్ రామారావు అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటే దానికి ఆ కారుతో పాటు 135 బాటిల్ లిక్కర్ను సిద్ధం జరిగింది. అట్లాగే అద్దంకి బదులు నిన్ననే ఒక టిప్పరు ఒక శాండ్ ట్రాక్ను కూడా సిద్ధం జరిగింది. అట్లా ఇక్కడనే రెండు ఒక బొలెరో వెహికల్ని ఒక 64 PDS రైస్ బ్యాగ్స్ని సిద్ధం ముద్ర జరిగింది. అట్లా ఎఫ్పీ షాపు డీలర్ ఎక్సెస్గా రైస్ పెట్టినందుకు విజిలెన్స్ వాళ్ళు దీని మీద కూడా ఒక కేసు నమోదు చేయాలి. ఈ సందర్భంగా ప్రజలకు ఏంటంటే ఎవరి అక్రమాలు చేసినా వారి మీద చర్యించుకోవడం జరుగుతుంది. ఈ దీంట్లో ముఖ్యంగా బిల్లు లేకుండా పోవడం, లేకపోతే PDS రైస్ చేయడం, లేకపోతే మట్కా గ్యామ్ని క్రికెట్ పెట్టి ఇంకా ఎలాంటి అసాంఘ్య కార్యక్రమాలు ఏం చేసినా కూడా డెఫినెట్ యాక్ట్ జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని సహకరించకూడదు. అద్దెంకి నగర పంచాయతీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర రెడ్డి ఇటీవల ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా సుమారు 50,000 రూపాయల విలువ కలిగిన సెల్ ఫోన్ పోగొట్టుకోగా ఆ విషయం పంగులూరు మండలం రేణింగవరం ఎస్ఐ శ్రీనివాసరావుకు తెలియజేయడంతో ఎస్ఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదును స్వీకరించి ఎస్ఐ సెల్ ఫోన్ గుర్తించి టీపీఓ వెంకటేశ్వర రెడ్డికి అందజేశారు. దీంతో టీపీఓ ఎస్ఐని ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల టీపీఓ వెంకటేశ్వర రెడ్డి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ను గుర్తించడం జరిగిందని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. విలువైన వస్తువులు ఎంతో అప్రమత్తంగా ఉంచుకోవాలని వారు కోరారు. పోయిన నెల 21వ తారీఖున ఈ వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మొబైల్ ఈ మన బొల్లాపల్లి టోల్ గేట్ దగ్గర బైక్ మీద నుంచి జారిపోయిందని మన కంప్లైంట్ అవగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ మొబైల్ని ట్రేస్ చేసి అతని యొక్క మొబైల్ని అతనికి అప్పచెప్పడం జరిగింది. అది ఐఫోన్ మొబైల్, చాలా కాస్ట్లీ కాబట్టి అతని మొబైల్ని అతను అప్పగించినందుకు చాలా సంతోషపడటం జరిగింది. ప్లస్ మాకు ధన్యవాదాలు తెలపడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.